దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం వాడు ఎవడకని బాబు నా చేతికి చవికొస్తాను. పర్వాలేదు నేను చూస్తానగా. అయితే సరే జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదే, మీకు పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే, అంటే మీరు పిల్లలు కూడానమాట. ఏమండి మీ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోలపాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మే కరువైపోయినప్పుడు ఏం చేయమట? అయ్యో పాపం, అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త కాకమ్మ రుచిగానే ఉండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు బాబు బొమ్మలు తెస్తారు, నేను మీకేమవుతాను? నువ్వా నాకా? గుడికి దీపం ఏమవుతుంది, దీపానికి వెలుగు ఏమవుతుంది, అదే నువ్వు నాకవుతావు. అది సరే, కానీ మీరు మా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికి వస్తారు, కానీ నా జీవితం పంచుకోవడానికి పనికి వెళ్ళడం నాకు ఇప్పుడు అర్థమైందండి. పార్వతి పార్వతి, ఇంత చిన్న విషయానికి తెగతింపులు తీసుకుందాం అనుకున్నా? చిన్న విషయమా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని ప్రశ్న వేసినప్పుడు లేదు అన్న రెండు అక్షరాల మాట నాకే కాదండి, భర్త ప్రేమను కోరే ఏ ఆడదానికైనా నరకాన్ని సృష్టిస్తుంది. చాయిస్ మీకే వదిలేస్తాను, మీకు వాడు కావాలో నేను కావాలో మీరే తెలుసుకోండి. భార్య ఎక్కువ దేవుడు ఎక్కువ అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. ఏమండి ఇప్పుడు వాడే కావాలని మీరు వెళ్తే మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ భార్యగా ఉండలేను. ఆల్రైట్, అయాచితంగా వచ్చిన ఈ సిరి సంపదల కంటే నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దిన నా మిత్రుడే నాకు ఎక్కువ. అన్నయ్య, శోభ కూడా అమెరికా వెళ్ళిపోతుందా? పిచ్చివాడు, ఏది ఆపగలిగాం కనుక ఈ తాపడానికి, ఏ గువ్వ ఆ గుడికి చేరాల్సిందే. అవునన్నయ్య, అదే నిజం. అందరికీ ఏదో గూడంటూ ఉంది, కానీ గువ్వలేని గూటిలో గుండెలు అరచేతులు పెట్టుకుని గుడ్డిగా బ్రతుకుతున్న వాడిని నొక్కండి. వాసు, దేవుడే గుడ్డివాడై రాయిగా మారిపోయి గుళ్ళో దాక్కున్నాడు, అతనికంటే మనమేనయ్యా. మానని గాయాలకు మందు వేసుకుంటూ ఇంకా ఎన్ని దెబ్బలైనా సహించగలమంటూ మనుషుల్లాగా బ్రతుకుతున్నాం. అన్నయ్య, శోభ వెళ్ళిపోతుందంటే నాకే ఎలా ఉంది, ఇక మీకు వదినకి ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా చేయగలిగింది ఏముంది, అల్లుడికి ఇంకా అమెరికాలో 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉందట. ఈ వయసులో ఎక్కడుండేవారు అక్కడే ఉండటం మంచిదని నేను మీ వదిన ఒక నిర్ణయానికి వచ్చి నీతో సంప్రదించకుండానే. దాందే ఉండలేదు, మీ కూతురు యోగక్షేమాలు మీకంటే నాకు ఎక్కువ తెలుస్తాయి. ఏదో అయిన వాడిని కనుక నాతో చెప్పి మీ బాధ్యత తీసుకుంటున్నారు. నీ వల్లేనమ్మా నేను లేచి మనిషిని అయింది, ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏంటయ్య ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నారు? ఈవేళ నా కడుపు పండిన రోజమ్మా, మురళి పుట్టినరోజు. ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వాడికి చెప్పు, ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను, వాడిని లేపమ్మా, తలంటి స్నానం చేయమను, ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవక్షేమంలో బ్రతుకుంటా. ఊరుకోమ్మా, లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు, నీ మనసుకుండా చేసుకోకమ్మా, పద కాసేపు పడుతుంది. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. ఏమిటి వేరు, నీగా ఉన్న పిచ్చి పట్టింది, నీకు ఈ విషయం తెలియనివ్వకూడదని మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయరు. పదమ్మా మనూరు. లేదు లేదు, నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావేని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్రమూర్తికి
దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దా. బంగారు కళ్ళ కంటూ భర్త దగ్గరికి వెళ్ళే పెట్ట. ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాకుల ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టింది మామయ్యకి. జరిగిన విషాదం అంతా నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నన్ను నేను కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మను హాస్పిటల్లో రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలా ఎలాగనేది మనిద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, నా వెళ్దాం.